ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమో ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్య రాహువే కేతువి నమః. ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ, ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ, ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. రేపే అతిపెద్ద అమావాస్య. ఈ అమావాస్యకు ఒక ప్రత్యేకత ఉందని చెప్పాలి. ముఖ్యంగా పంచగ్రహ కూటమి, అదేవిధంగా అమావాస్యతో కలుస్తున్నందువల్ల ఐదు రాసుల వాళ్ళకి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి. అదేవిధంగా అపర కుబేరుడు అవుతారని కూడా చెప్పచ్చు. ఒక్కోసారి పట్టిందల్లా బంగారమే అనే పదం కూడా వాడచ్చు. ఎందుకంటే అలాంటి స్థాయిని, స్థితిని ఐదు రాసుల వాళ్ళు అనుభవించబోతున్నారు. కొంతమంది అనుకుంటారు ఇది రాసులకు సంబంధించింది కాదు, దేశానికి సంబంధించిందని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అవన్నీ అసలు ఆ మాటకే సంబంధం లేదనే విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే గ్రహాలు అనేవి మానవాళికి సంబంధించినట్టు ఒక విధి విధానం తెలియజేస్తుంది. ఆ మానవాళికి సంబంధించి తెలుసుకోవాలనుకుంటే ఆటోమేటిక్గా రాసులకు సంబంధం అనేది ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఐదు రాసుల వాళ్ళ జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి. ఆ పెను మార్పులు సంభవించడంలో ఆర్థిక స్థితి అష్టైశ్వర్యం అనుభవించడం, లేదా వివాహం కాలంలో వివాహం కావడం, అదేవిధంగా ఎవరికైనా డబ్బులు ఇచ్చుంటే తిరిగి రావడం, చేసే వృత్తి వ్యాపారాల్లో అద్భుతమైనటువంటి ఆర్థిక స్థితిని పొందడం, అనుకోకుండానే వాళ్ళు ఒక ఎస్టిమేషన్ వేసుకుంటే దానికి పదింతలుగా ముందుకు వెళ్ళడం అనేది ఒక చెప్పంటే వెయ్యి రెట్ల శక్తితో అద్భుతమైనటువంటి యోగానికి పాత్రుడుగా నిలబడబోతున్నారు ఐదు రాసులు. మనం ఇక్కడ గమనించాల్సింది, ఆల్రెడీ లాస్ట్ మంత్ నుంచి కూడా మనకు ఈ యొక్క చతుర్థ గ్రహ కూటమి, త్రికోణ యోగము, మాలవ్య యోగము, సస్యమహాపురుష యోగము, ఇలాంటి యోగాలతో నడుస్తున్నటువంటి యొక్క గోచారం అనేది ఇప్పుడున్నది పెద్దగా అని కాదు, కానివ్వండి దానికి చల్లీలకు వేణీలు తోడినట్టు అలా మీ యొక్క గ్రహాలకు సంబంధించిన యోగం అనేది అమావాస్య ద్వారా పదింతలుగా మారబోతుంది. ఎందుకంటే అమావాస్య కొంతమందికి యోగాన్ని ఇస్తుంది, కొంతమందికి అవయోగాలను ఇస్తుంది. కానీ మనం అవయోగాల గురించి మనకు అవసరం లేదు, కానీ యోగాలు ఎవరెవరికి ఇస్తుంది, వాళ్ళు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తాను, దాని గురించి మీరు తెలుసుకోండి. ముఖ్యంగా మేషరాశిలో పుట్టిన వ్యక్తులకి అద్భుతమైనటువంటి యోగం అని చెప్పాలి. కానీ జన్మస్థానంలో ఉండరాదు, మీరు పుట్టిన ఊర్లో ఉండి ఏ ప్రయత్నం చేసినా అది అప్రయత్నంగా సమస్యల్లో పడతారు. పుట్టిన ప్రాంతం నుంచి మారడానికి ట్రై చేయండి. అదేవిధంగా మేషరాశి వాళ్ళు ముఖ్యంగా మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఎవరికి షేర్ చేయకండి, షేర్ చేస్తే అది మీకు పని చేయదు. అదేవిధంగా ప్రజెంట్ ఉన్నటువంటి వృషభంలోకి గురువు, అదేవిధంగా రాహువు, చంద్రుడు, బుధుడు ఇలాంటి గ్రహాల యొక్క స్థితిగతి, అంటే ఒక గ్రహం పక్కన ఇంకో గ్రహం ఒకే భావంలో చేరడం అనేది మేషరాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశం ఉంది. మేషరాశిలో పుట్టిన వాళ్ళలో చాలామందికి లో అనే అక్షరంతో పేర్లు ఉంటాయి, లేదా ఆడవాళ్ళ పేర్లో తా అనే అక్షరంతో పేరుంటుంది. అటువంటి వాళ్ళు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తెలుసుకోవాలి. ఎందుకంటే పేరులో సంఖ్యాదోషం ఉంటే ఎవరైనా సరే ఎంతటి వాళ్ళైనా సరే డౌన్ఫాల్ అవుతారు. పేరు చాలా పవర్ఫుల్గా ఉండాలి. ప్రతి అక్షరానికి ఒక విలువ ఉంటుంది. ఆ అక్షరాలకు ఉన్న విలువలో ఎట్టి పరిస్థితుల్లో 12, 13, 16, 18, 21, 31 రాకూడదు. దాంతోపాటుగా లో, అదేవిధంగా హెచ్ఐటి, ఈఆర్, ఈఎండి, ఎస్యుతో పేరు ప్రారంభం కావడం, తాన అక్షరంతో పేరు ఎండి కావడం, ఆడవాళ్ళ పేర్లు ఐలక్షతో పేరు ఎండి కావడం, ఇలాంటివి ఒక నెగటివ్ ఎనర్జీ ఉంటుంది అన్నమాట ఆ పేరులు. అటువంటి వాళ్ళు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్తే వీళ్ళ జీవితంలో ఒక వండర్ఫుల్ సక్సెస్ని లీడ్ చేస్తారు. మీరు ఎన్ని రకాలుగా సక్సెస్ కావాలంటారో అన్ని రకాలుగా ఒక యోగానికి పాత్రులుగా మీరు నిలబడొచ్చని తెలియజేస్తున్నా. ఎందుకంటే పేరు చాలా అవసరం. చాలామందికి తెలియదు, నేను ఈ రాశిలో పుట్టానండి, నేను తులారాశిలో పుట్టానండి, నాకు చాలా బాగుంటుంది అన్నారు, కానీ నేను కష్టాలు ఉన్నానండి అంటారు. కరెక్టే, బట్ ఎందుకున్నావు అంటే నీ పేరులో సంఖ్యాదోషం, మీరున్నటువంటి వాస్తులో వాస్తులో కూడా వాస్తు దోషం ఉంటుంది. అదేవిధంగా మీ జన్మ జాతకాన్ని బేస్ చేసుకుని మీరు ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ముందుకెళ్తే బాగుంటుంది, ఇలాంటివి శాస్త్ర ప్రకారం కనుక తెలుసుకుని ముందుకు వెళ్తే అద్భుతమైనటువంటి యోగానికి పాత్రుడిగా మేషరాశి వాళ్ళు మొదటి వరుసలో ఉంటారు. అదేవిధంగా వృషభ రాశి వాళ్ళకి బంగారం వ్యాపారాలు, ఫ్యాన్సీ స్టోర్స్ వ్యాపారాలు, బట్టల కొట్టు ఉన్నవాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు, డాక్టర్ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు, చార్టర్డ్ అకౌంటెంట్స్గా ఉన్నవాళ్ళు, వీళ్ళకి వృషభ రాశిలో కనుక పుట్టుంటే మాత్రం మీకు కూడా ధనయోగం కలగబోతుంది. మీరు ఏ ప్రయత్నం చేయండి అది మీకు ఆటోమేటిక్గా 100 కావాలని పోతే 1000 ఎదురవుతుంది మీకు. అందుకని 1000 రెట్ల శక్తితో యోగాన్ని చూడబోతున్నారు వృషభ రాశి వాళ్ళు.
కానీ ఇదే వృషభ రాశి వాళ్ళు కనుక షష్టమ స్థానం కానీ తృతీయ స్థానంలో కానీ దశానాథులు కనుక ఉంటే వాళ్ళకి అంత ఈజీగా యోగించదు. అటువంటి వాళ్ళు కొన్ని దేవాలయాలకు వెళ్ళడం, అదేవిధంగా దీపారాధన చేయడం, అదేవిధంగా ప్రతి వ్యక్తికి సంబంధించి జన్మజాతకంలో తృతీయ దోషం అనేది ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు, ఉంటే వాళ్ళు చాలా ఇబ్బందులు పాలవుతారు, వ్యతిరేకమైన జీవితాన్ని చూస్తారు. తృతీయ, షష్టమ, అష్టమ, ఏకాదశి స్థానాలు వ్యక్తి జీవితానికి అనేక రకాల ఆటంకాలను క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే అనేక రకాల ఆటంకాలకి అభావం అనేది మనిషి జీవితానికి చాలా ఆపోజిట్. ఇలా ఉన్నవాళ్ళు అప్పులు ఎక్కువగా చేయడం, చేసే వ్యాపారం లాస్ అవ్వడం, లేదా ఆ వ్యాపారం లాస్ అవుతుందని తెలుసు అయినా రికవర్ అవుతుందిలే అని మరొక 6 నెలలు, మరొక 1 ఇయర్ నెక్స్ట్ మంత్లో రికవర్ అవుతుంది, ఇంకొక 6 నెలల్లో మనం మళ్ళీ సెట్ అవుతాంలే, మళ్ళీ మనకు జరుగుతుందిలే, సో ఇలా ఇలా అనుకుంటూ అడుగులు ముందుకేసుకుని వెళ్తారు. మొత్తం జీరోలు అయిపోయి ఐపీ పెట్టి సిచ్యువేషన్ కూడా వెళ్ళిపోతారు. 3వ స్థానంలో దశ కనుక జరుగుతూ ఉంటే అటువంటి వ్యక్తులు జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ వృషభ రాశి వాళ్ళకి ఇప్పుడున్నటువంటి అమావాస్య రాబోతుంది కాబట్టి రేపటి నుంచి మీకు ఖచ్చితంగా పట్టిందల్లా బంగారమే. అన్ని అనుకూలిస్తాయి, ఎందుకంటే వృషభ రాశికి యోగకారకుడు శుక్రుడు కూడా మీతో ఉన్నాడు. అలాంటప్పుడు ఆటోమేటిక్గా మీకు మంచే జరగాలి, చెడు జరిగే అవకాశం లేదని తెలియజేస్తున్నా. అదేవిధంగా ముఖ్యంగా కన్యారాశిలో పుట్టిన వాళ్ళు, కన్యారాశిలో పుట్టిన వాళ్ళకు కూడా ఒక కటిక దరిద్రం ఉన్నవాడికి కూడా అదృష్టవంతుడిగా మారే అవకాశం. నిరుపేదగా ఉన్నటువంటి వాడు, లేకపోతే అసలు నా లైఫ్ ఏదో జరుగుతుంది పోతుంది అనుకున్న వాళ్ళు కూడా లక్షల రూపాయలు డబ్బు ఆదాయ మార్గాన్ని కనబడడం, లేదా 10 రూపాయలు వస్తుంది అనుకుని అడిగేస్తే 100 రూపాయలు మీకు ఎదురు రావడం, ఇవన్నీ తప్పకుండా మీరు చూడబోతున్నారు. మీ స్థాయి మారబోతుంది. మీరు ప్రతిదీ, మీరు ఏదైనా తీసుకోండి, ఏ బిజినెస్ అయినా చేయండి, ఏ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కావచ్చు, అల్టిమేట్ మార్పులు కన్యారాశి వాళ్ళు పొందబోతున్నారు. అందులో ఎలాంటి సందేహం అయితే లేదు. ఎందుకంటే పంచగ్రహ కుటుంబ కన్యారాశి వాళ్ళకి ఒక భాగ్యస్థానాధిపతి ఎలా అయితే యోగాన్ని ఇస్తాడో అలాంటి యోగం మీరు అనుభవించబోతున్నారు. అదేవిధంగా తులారాశి వాళ్ళు, తులారాశి వాళ్ళకి నేను ప్రతి వీడియోలో చెప్తాను, తులారాశి వాళ్ళకు కోట్లు సంపాదించే యోగం ఉంది, కోటీశ్వరులు అవుతారు. కానీ అదే తులారాశిలో పుట్టిన వాళ్ళు లగ్నంలో రాహువు, కేతువు, శని, కుజుడు కనుక ఉంటే వాళ్ళ కష్టాల్లో ఉంటారు. అదే గ్రహాలు తృతీయ స్థానం లేదా షష్టమ స్థానంలో కనుక ఉంటే వాళ్ళు ఎక్కువగా వ్యతిరేకమైన ఫలితాలు లీడ్ చేస్తారు. అదే తులారాశిలో పుట్టిన వాళ్ళు, ఇప్పుడు రమేష్ అనుకోండి, రమేషు, రూపేషు, రాజేషు, రాకేషు, రాజశేఖరు, రవి, రాధ, రేఖ, రమణి, రమణ, వాటెవర్, వీళ్ళందరూ తులారాశి వాళ్ళే. కానీ ఆ పేరుల్లో మొత్తం రాంగ్ నెంబర్ ఉంటుంది. రాంగ్ నెంబర్ అంటే 12, 13, 16, 18, 21 ఇలాంటి రాంగ్ నెంబర్ 31 కూడా, ఇలాంటి 6 నెంబర్లు ఉంటే ఎవరైనా సరే అవస్థలు పాలవుతారు, చాలా ఇబ్బందులు ఉంటాయి. బట్ అవి ఎలా తెలుసుకోవాలి, మీరు ఎలా తెలుసుకోవాలని చెప్పాలంటే నేను చెప్తాను, మీరు నోట్ చేసుకోండి, పెన్ను పేపర్ బుక్ తీసుకోండి. ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4, ఈ అంటే 5, ఎఫ్ అంటే 8, జి అంటే 3, హెచ్ అంటే 5, ఐ అంటే 1, జే అంటే 1, కే అంటే 2, ఎల్ అంటే 3, ఎం అంటే 4, ఎన్ అంటే 5, ఓ అంటే 7, పి అంటే 8, క్యూ అంటే 1, ఆర్ అంటే 2, ఎస్ అంటే 3, టి అంటే 4, యుఎన్ఆర్ఏ, విఎన్ఆర్ఏ, డబ్ల్యూఎన్ఆర్ఏ, ఎక్స్ అంటే 5, వై అంటే 1, జెడ్ అంటే 7 అండి. టోటల్ నెంబర్ వేసుకోండి, కానీ వవల్స్, కన్సనెంట్స్ విడివిడిగా రాయండి. అచ్చురు హల్లు విడివిడిగా రాసుకుని ఆ టోటల్ నెంబర్ కానీ, లేదా టోటల్ పేరులో వచ్చే నెంబర్ కానీ, 12, 13, 16, 18, 21, 31 ఈ నెంబర్స్ కనుక ఏ ఒక్కటి ఉన్నా మీరు తప్పకుండా నాలాంటి వాడిని సంప్రదించవలసిందే. ఎందుకంటే పేరులో రాంగ్ నెంబర్ ఉంటే ఎంత తెలివితేటలు ఉన్నవాడని కూడా కావచ్చు, చాలా డౌన్ఫాల్ అవుతాడు. మీరు అంతేకాదండి, కొంతమంది బిజినెస్లు బ్రహ్మాండంగా చేస్తుంటారు గతంలో, ఇప్పుడు అప్పుల్లో ఉంటారు. ఎందుకంటే దశ మారుంటుంది, పేరులో 16 నెంబర్ ఉంటుంది. 16 నెంబర్ ఉన్నప్పుడు ఆ వ్యక్తులు బాగా ఎదిగినట్టుగానే ఉంటారు, కానీ చివరికి జీరోలుగా వచ్చి నిలబడతారు. 16కు ఉన్నటువంటి ఇంపాక్ట్ ఏంటంటే, 1 సూర్యుడు, 6 శుక్రుడు. సూర్యుడు దేవతలు కదిపి, శుక్రుడు రాక్షులు కదిపి, కలిసి ఉంటే కష్టాలు పాలవుతారు. దయచేసి ఇటువంటి వాళ్ళు పేరు సరిచేసుకోవాలి. కాబట్టి తులారాశి వాళ్ళకు కూడా యోగం ఉంది, కానీ పేరు బాగుండాలి. అదేవిధంగా ముఖ్యంగా మకర కుంభరాశుల వాళ్ళకు కూడా, మకర కుంభరాశి వాళ్ళకు కూడా ఒక మంచి
యోగం అయితే ఖచ్చితంగా ఉండబోతుంది, మీ స్థాయి మారబోతుంది. మీరు తెలుసుకుని ముందుకు వెళ్ళండి. మీరు ఏ ప్రాసెస్లోకి వెళ్ళినా, నేను 5 రాశులేనాను కానీ 6 రాశులకు కూడా యోగం ఉంది. ఎందుకంటే మకర రాశి వాళ్ళకు కూడా ఆ అవకాశం కనిపిస్తుంది. రేపటి నుంచి అమావాస్య నుంచి కూడా వీళ్ళకి బహు కొన్ని ప్రికాషన్స్, ఒకవేళ మీకు లగ్నం నుంచి 2లో శని కనుక ఉన్నా అటువంటి వాళ్ళకి జరగదు, రిమైనింగ్ వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. మంచి స్థాయిని మీరు చూడబోతున్నారని తెలియజేస్తున్నా. ఇన్ కేస్ మీ సమస్యలు అధికంగా ఉంటే మాత్రం మీ పేరు సరి చేసుకోండి. జన్మజాతకం చిన్న చిన్న దోషాలు ఉంటే పరిహారాలు తెలుసుకుని ముందుకెళ్ళండి. అద్భుతాలు చూస్తారు, అదృష్టం తప్పకుండా పొందొచ్చు.